క్రీస్తు ముగ్గురు భక్తులు కాదు, దేవుడు ముగ్గురు భక్తులు కాదు. ఎందుకంటే ముగ్గురు భక్తులు అని నమ్మే వారికి సరిపోతుంది ఆ మర్మ. ముద్రలో చేతులు పట్టుకున్నవాడు క్రీస్తు కుమారుడు, గుర్రంపై వెళ్తున్నవాడు పరిశుద్ధాత్ముడు, వీళ్ళిద్దరు వేరు వేరు, దేవుళ్ళ ముగ్గురు ఉన్నారు అని నమ్మే వారికి సరిపోతుంది అది ఆ మర్మం. కానీ ప్రవక్త అంటున్నాడు దేవుడు ముగ్గురు కాదు. God is not three persons. దేవుడు ముగ్గురు కాదు. మనకు మనకు ముగ్గురు దేవుడు లేరు. మనకు మనకున్న ఒకే ఒక దేవుడికి మూడు గురులక్షణాలు ఉన్నాయి. ఆ మూడు గురులక్షణాలే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మనే గురులక్షణాలు అన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ గుర్రం పైన స్వారీ చేయించిన వాడు క్రీస్తు కాదు, పరిశుద్ధాత్మ కాదు. అవనంటారా? ఎందుకంటే పరిశుద్ధాత్మనే అక్కడ క్రీస్తే ఆ ముద్ర విప్పుతా ఉన్నాడు అక్కడ. సో ముద్ర విప్పుతూ ఉన్నప్పుడు ఏ విధంగా అక్కడ ఆయన జాతర వింటున్నారా, ఏ విధంగా ఆయన అక్కడ మరి ఆ గుర్రం పైన స్వారీ చేస్తా ఉంటాడు? అయితే గమనించాలి, నిజంగానే క్రీస్తు తెల్లని గుర్రం పైన స్వారీ చేసే సంఘటన బైబిల్లో ఉంది. అది ఎక్కడ ఉంది అంటే ప్రకటన 19 ఉంది. వింటున్నారా? ప్రకటన 19 అధ్యాయంలో 11-16 వరకు మనం చూస్తే పరలోకము నుండి ఒక ఆయన తెల్ల గుర్రం పైన బయలుదేరి వస్తున్నారు. చూద్దాం ఒకసారి, ప్రకటన 19:11 మరి పరలోకము తెరవబడిన చూచితిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి. చూడండి, ఇది భూమి పైన కనబడట్లేదు, ఈ గుర్రం ఎక్కడ కనబడతా ఉన్నది? పరలోకంలో కనబడుతున్నది. అవునంటారా? దాని మీద కూర్చున్న వాడు నమ్మకమైన వాడును, సత్యవంతుడైన మానవు గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయించి యుద్ధం జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలు వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉన్నాడు. చూడండి, వీనికి కూడా కిరీటం ఉన్నది. దేవుడికి మొదటి ముద్రలో విప్పబడినప్పుడు ఆ పిల్లలు గుర్రం మీద స్వారీ చేయడానికి కూడా ఏమున్నది? దానికి ఒక కిరీటం ఇవ్వబడ్డది. అవునా? ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను, రాయబడిన ఒక నామం ఆయనకు కలదు, అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు. అవునంటారా? హల్లెలూయా. మీరు గమనించండి, ఇక్కడ ఆయనకు ఒక నామం ఉన్నది. ప్రకటన 19 తెల్ల గుర్రం పైన స్వారీ చేర్చున్న వారికి ఒక నామం ఉన్నది, అదే దేవుని వాక్యమైన నామం. ఆయన దేవుని వాక్యమని పిలువబడుతున్న నామం కలిగి అవనంటారా? వాస్తవంగా యెహోవా అనే మాట సరైన మాట కాదు. యాక్చువల్ మాట ఏంటంటే JVHU. దాని ఎవరు పలకలేదు, దాన్ని ఉచ్చరించడం కష్టం. JVHU అయితే దాన్ని ఉచ్చరించడం కష్టం కనుకనే యెహోవా అని చెప్పేసి దానికి వాళ్ళు పెట్టారు, యెహోవా అని దాన్ని పిలిచారు. కానీ అది కాదు, వాస్తవం చెప్పాలంటే ఆయన పేరు దేవుని వాక్యమైన. మీరు గమనిస్తే అబ్రహాము పేరు అంతకుముందు అబ్రహాం అయి ఉన్నది, శారా పేరు అంతకుముందు శారా అయి ఉన్నది. వింటున్నారా? హల్లెలూయా. అబ్రహాము అబ్రహాముగా మారినప్పుడే బిడ్డను పొందుతున్నాడు. అప్పటి వరకు అతను బిడ్డను పొందుకోలేకపోయాడు. శారా సారాయి సారాగా మారిన తర్వాతనే మృతత్వమైన ఆమె గర్భము మరలా అది మారిపోయింది, బిడ్డలు కనే స్థితికి వచ్చింది. అలాగే యాకోబు అంతా మోసగా వంచకుడు, అతను ఏం చేశాడు? తన సహోదరుడి దగ్గర నుండి జసత్వపు హక్కును మోసగించి తీసుకున్నాడు. అవునా? అలాగే తన తండ్రిని కూడా మోసగించి ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఎవరంటారా?
గొర్రె చర్మంలో తను మనం కప్పుకొని తను ఏ తను ఏసావని చెప్పి తండ్రి యొక్క ప్రవక్త అయిన తన తండ్రి యొక్క నుండి ఆశీర్వాదాలను తీసుకున్నాడు. తన మామను కూడా మోసగించాడు. కానీ ఒక రోజున అతను దేవునితో పోరాడినప్పుడు అతని పేరు మార్చబడ్డది, అతనికి ఇస్రాయేల్ పేరు పెట్టబడ్డది. దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క శక్తి గల రాజకుమారుడు అని అర్థం. అతను సీమోన్, కొత్త సీమోన్, అతను ఒక జాలరి. అయితే అతను తానే మెస్సయ్యారని అతని పేరు అతని తండ్రి పేరు చెప్పినప్పుడు సీమోను ఆ మెస్సయ్య పైన విశ్వాసం ఇచ్చినప్పుడు అతను అతని పేరు సీమోను నుండి పేతురుగా మార్చబడ్డాడు. తర్వాత సౌలు నుండి పౌలుగా మార్చబడ్డాడు. గమనిస్తున్నారా? హల్లెలూయా, మీరు గమనిస్తున్నట్లయితే ఇక్కడ ఈ గుర్రము పైన స్వారీ చేయించిన వాడు కూడా హల్లెలూయా ఆయన పేరుంది. కానీ అదే మొదటి ముద్రలో మొదటి ముద్ర తిప్పబడినప్పుడు ఆ తెల్లని గుర్రం పైన స్వారి చేర్చిన వారికి ఏ పేరు లేదు. హల్లెలూయా, వింటున్నారా? అందరికి అందులో మనం చెప్పింది ఏ పేరు లేదు. హల్లెలూయా, మరంతే కాదు ఈ ప్రకటన పంతొమ్మిదిలో ఉన్న ఆ యొక్క స్వారి చేయించిన వారు రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉన్నారు. దేవుని వాక్యమును నామము ఆయన పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేవలు శుభ్రమైన తెల్లని దారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములకు ఆయన వెంబడించి చూడుండే జనములను కొట్టడం ఆయన నోటి నుండి వారి గల ఖడ్గం బలిపోయించున్నది. ఆయన ఇనుపతో వారిని ఏడును. ఆయనే సర్వాధికారము దేవుని తీక్షమనే తీక్షమైన ఉగ్రమైన బద్దముతోటి ప్రక్కును. రాజులతో రాజును ప్రభులతో ప్రభులు నామము ఆయన వస్త్ర మీద తొడ మీదలు రాయబడి ఉన్నది. అదిగో అక్కడ మెస్సయ వస్తున్నాడు. అక్కడ ఆయన రాజులకు రాజుగా ప్రభుకు ప్రభుగా ప్రభులకు ప్రభుగా వస్తున్నాడు ఆయన అక్కడ. కానీ అదే ఇక్కడ ఏది ఆ ముద్రలో మొదటి ముద్ర తెరబడినప్పుడు వాడు ఆ గుణంబర వస్తున్న వాడు వాడికి ఎలాంటి పేరు లేదు, ఎలాంటి నామం లేదు. ఎవరంటారా? ఎవరికి నమ్మకం కాక. అందుకే ఆ మొదటి ముద్రలో స్వారి చేర్చిన వాడు పరిశుద్ధాత్ముడు కాదు, క్రీస్తు అనే పరిశుద్ధాత్ముడు కాదు. అవనంటారా? మరి ప్రవక్త అంటున్నాడు, నేను ఇదివరకు బోధించిన గొప్ప గొప్ప సేవకులకు వివేదించడానికి నేను ఈ మాటలు చెప్తలేదు. దేవుడు నాకేదైతే బయలుపరిచాడో దాన్ని నేను చెప్తున్నాను. హల్లెలూయా, వింటున్నారా? మరి ఎవడు వీడు ఈ తెల్లని గుర్రం పైన వెళ్తున్న వాడు ముద్ర తిప్పబడినప్పుడు వీడు క్రీస్తును అనుకరించుకున్నాడు. ఎందుకు వీడు క్రీస్తును అనుకరిస్తున్నాడు? సంఘాన్ని మోసం చేయడానికి. వింటున్నారా? వీడు సంఘమును మోసపుచ్చడానికి క్రీస్తు వలె నటిస్తా ఉన్నాడు. ఈ తెల్ల గుర్రము పైన స్వారీ చేయించిన వాడు ప్రకటన ఆరోగ్య ముగడ వచ్చినప్పుడు ఆ ముద్ర నిప్పబడినప్పుడు గొర్రెల ముద్ర నిప్పబడినప్పుడు అక్కడ తెల్ల గుర్రము పైన స్వారీ చేయించిన వాడు కనబడుతున్నాడు. వాడు ఎవడు అంటే క్రీస్తు. క్రీస్తును వాడు క్రీస్తు వలె ఉన్నానన్నట్టుగా నటిస్తా ఉన్నాడు. హల్లెలూయా, వాడు జస్ట్ అనుకరిస్తున్నాడు అంతే, సంఘాన్ని మోసం చేయడానికి. అరే మీరు గమనిస్తున్నారా? ఎందుకంటే ఆ తెల్ల గుర్రము పైన ఏ పేరు లేకపోవడాన్ని మీరు గమనించి. హల్లెలూయా, ఏ పేరు లేదు. కానీ అదే ప్రకటన పంతొమ్మిదవ తేదీలో ఆయన పర్లోకములో తెల్ల గుర్రం పైన వస్తున్నప్పుడు దేవుని వాక్యము అనుపేదాలు ఉన్నది. ఎందుకంటే ఆ రెండు వాక్యమైన వాక్యము దేవుడు వాక్యమే, దేవుడు ఉన్న ఆ వాక్యమే శరీర ఉంచాను. ఆయన దేవుని వాక్యమని పిలువబడ్డారు. అమే ఆయనకు ఆ పేరున్నది. కానీ వీడికి మీరు గమనించినట్లయితే ఈ తెల్ల గుర్రం పైన కూర్చున్న వాడికి ఏ పేరు లేదు. మరలాగనే వీడికి విల్లున్నవి కానీ బాణం, దీని చేతిలో విల్లున్నది కానీ బాణం లేదు.
హల్లెలూయా. అది ఏం చూపిస్తానంటే వాడు ఒక అబద్ధీకులను చూపిస్తాను, వాడు మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈ కాలాన్ని ఏమంటారంటే డిసెప్షన్. మొదటి ముద్రలో వాడు ఏం చేస్తున్నాడంటే మోసపరచు కాలం అది. హల్లెలూయా. వింటున్నారా అందరూ? హల్లెలూయా. వాడి దగ్గర బిల్లుంది కానీ పాడలేదు, వాడి దగ్గర ఏం పాడలేదు, వాడు ఒక అబద్ధీకుడిగా ఉన్నారు. మరి మీరు గమనిస్తే వాడి దగ్గర కేవలము ఒక గొప్ప మురుగు ఉన్నది కానీ మెరుపు లేదు. కరదే క్రీస్తు దగ్గర మురుములు ఉన్నాయి, మెరుపులు ఉన్నాయి. ఆ రోజు నుండి రెండంచుల వాళ్ళని కందరు పదవి వస్తున్నాయి. దానితో ఆయన దేశములు కొడుతున్నాడు. ఆయన అవనంటారా? ఆయన నిజంగా పిల్లల గురం పైన బయలుదేరుచున్నాడు. మరి చెడు చెడు కొడుచున్నాడు ఆయన. ఎందుకంటే ఆ క్రీస్తు దగ్గర వాడి కూడా కథకం ఉన్నది. ఆయన ఆయన నోటి నుండి అది వాడి కూడా కథకంగా వస్తున్నాడు. ఆయన ఏమిటి అంటే వాక్యము. హల్లెలూయా. గాడ్స్ వర్డ్, దేవుడి వాక్యము వాడి కూడా కథకంగా వస్తున్నది. అందుకే బైబిల్ ఏమంటుందంటే ఆయన ఒక సజీవ వాక్యముగా ఆయన నోటి నుండి అది బయటకు వస్తున్నది. అవనంటారా? మరి ఇప్పుడు ఈ మొదటి ముద్రలో సవాలు చేసుకుంటూ వస్తున్న ఈ మర్మమైన వ్యక్తి ఎవరు? మరి అతను ఎవరు? మొదటి సంఘ కాలంలో ప్రారంభమై నిత్యత్వం వరకు చివరి వరకు సవాలు చేయించు ఈ మర్మమైన వ్యక్తి వస్తున్నారు. అతను ఎవరు? మరి మొదటి సంఘ కాలంలోనే ప్రారంభమయ్యాడు. మీరు గమనించండి, వాడు కేవలము గుర్రాలను మారుస్తున్నాడే తప్ప, నీకు అర్థమైందా అన్నా? నాలుగు ముద్రలలో గుర్రాలను మారుస్తున్నాడే తప్ప వాడే సవారీ చేస్తున్నాడు. వింటున్నారా? హల్లెలూయా. చూడు, వాడు ఆ విధంగా రెండో ముద్ర విప్పబడినప్పుడు, మూడో ముద్ర విప్పబడినప్పుడు, అలా నాలుగో ముద్ర విప్పబడినప్పుడు వాడు అలా ఉండే ముందుకు వెళ్తూనే ఉన్నాడు వాడు. హల్లెలూయా. మరి ఎవడు వీడి మర్మమైన వ్యక్తి? ఎవడు ఎవడు అంటే ప్రవక్త అంటున్నాడు వాడే క్రీస్తు విరోధమైనాడు. అంత క్రీస్తుడే ఉన్నాడు. ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడు? క్రీస్తు వలె నటిస్తూ సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసగించాలని ప్రయత్నిస్తున్నాడు. అదే రావాలి చేసేది. వింటున్నారా? హల్లెలూయా. ఇప్పుడు ఈ మర్మము, ఈ ముద్ర ఎక్కడి మొదలైంది? మొదటి సంఘ కాలంలోనే మొదలైంది. ఎక్కడి మొదలైంది? మొదటి సంఘ కాలంలోనే. మొదటి సంఘ కాలం గురించి మనం చూసాం, నికాలతు క్రియలు అక్కడ కనబడ్డాయి. దేవుడు ఏమన్నాడు? మీలో నికాలతు క్రియలను ద్వేషించు వారు ఉన్నారు, నేను కూడా వాటిని ద్వేషిస్తున్నాను అన్నాడు. అన్నాడా లేదా? నికోలెట్ అంటే అర్థం ఏంటో తెలుసా? నికో అనగా జయించుట, లాయట్ అనగా సంఘము, నికోలెట్ అనగా సంఘమును జయించుట. ఇప్పుడు వీడి క్రీస్తు విరోధి ఆ పిల్లగురం పైన కూర్చొని ఎవరిని జయించుకుంటూ వస్తున్నాడు చెప్పండి? సంఘాన్ని జయించుకుంటూ వస్తున్నాడు. ఎలా వీడు సంఘాన్ని జయించగలరు? వీడు కేవలము క్రీస్తు వలె నటిస్తూ, తన క్రీస్తు కాకపోయినా తన క్రీస్తు విరోధి అయినా క్రీస్తు వలె నటిస్తూ మోసం చేసుకుని వస్తున్నాడు మనకు. ఎవరంటారా? చూడండి, కాలేదు క్రియలు మొదటిగా ఒక మాటగా ఉండి ఆ తర్వాత అది బోధగా మారిపోయింది. అవునా? మనం చూసినాం కదా, ఆ తర్వాత అది ఒక బోధగా మారింది. ఫస్ట్ అది ఒక మాటగా ఉండి తర్వాత అది బోధగా మారిపోయింది. మొదటి మూడవ సంఘాలకు వచ్చేసరికి ఆ బోధ సంఘంలో బలవంతంగా ప్రవేశపెట్టబడ్డది. హల్లెలూయా. మరి ఆ బోధ సంఘంలో ఎప్పుడైతే బలవంతంగా ప్రవేశించబడ్డదో అప్పుడు ప్రకటన 17లో చెప్పబడ్డ మహావేశ అక్కడ తయారైపోతుంది. హల్లెలూయా. ఆ మహావేశమే రోమన్ క్యాథలిక్ సంఘము. మరి ఆ రోమన్ క్యాథలిక్ సంఘమే మొట్టమొదటి సంస్థ ఉన్నది. మీరు గమనిస్తే వీడికి ఒక కిరీటం ఇవ్వబడింది. ఏమి ఇవ్వబడింది? కిరీటం ఇవ్వబడింది. ఒక ఆత్మకు ఎవరు కిరీటం పెట్టలేదు.
ఆత్మ ఒక వ్యక్తిగా ఉన్నప్పుడే కేంద్ర పెట్టాలి. గమనించాలా, వీడు మూడవ సంఘకాలానికి వచ్చేసరికి వీడు పూర్తిగా ఒక వ్యక్తిగా మారిపోయాడు. మొదటిగా ఒక మాటగా ఉండే, తర్వాత ఆత్మగా ఉండే, ఆ తర్వాత వ్యక్తి. గుర్తుందా ఏడు సంఘాల? గుర్తు లేకపోతే ఖచ్చితంగా చదవండి. అవంటారా? హల్లెలూయా. ఎందుకంటే ఏడు సంఘకాలాలు అర్థమైతేనే మనకి ఏడు ముద్రలోని మొదటి నాలుగు ముద్రలు అర్థమవుతాయి. మరి ఎప్పుడైతే వీడు ఆత్మ నుండి వ్యక్తిగా మారాడో, సర్వాధికారము సంఘంపై ఉన్న సర్వాధికారాన్ని ఒక వ్యక్తిగా మరి వాడికి పోపుగా మారి, ఆ వ్యక్తి ఆ పోపుగా మారాడు, పోపు చేతులు కప్పచెప్పారు, అప్పుడు వారి యొక్క తల పైన కీరిటం పెట్టబడ్డది. అవునంటారా? ఎంతమంది అందరికీ? మరి మీరు గమనిస్తే నికాలేతుల యొక్క బోధ, ఇప్పుడు ఒక మనిషిగా మారాడు, ఆ మనిషిగా మారినదే, ఆ మనిషిగా మారిన వాడికి కిరీటమును ధరింపచేశాడు. ఆమె మరి ఎందుకు అంటే ఇక్కడ వాడికి ఒక కిరీటం ఇవ్వబడ్డదని అందుకే బైబిల్ చెబుతున్నది. హల్లెలూయ. మీరు గమనిస్తే ఇప్పుడు క్రీస్తులాగా నడుస్తాడు. క్రీస్తు కూడా ఆత్మగా ఉన్నాడు, పరిశుద్ధాత్మగా ఉన్నాడు, కానీ ఏమయ్యాడు? శరీరధారి. అవునా? శరీరధారిగా యేసు క్రీస్తుగా మరణంలోకి వచ్చాడు. వచ్చారా? ఆ తర్వాత మన కోసమైన రక్తం కార్చాడు, మనల్ని అందరిని విమోచించాడు. ఇప్పుడు పరిశుద్ధులందరూ ఏం చేస్తున్నారో తెలుసా? ఆయన యొక్క తల పైన ఆ కిరీటం పెడుతున్నారు. మనము ప్రకటన 19 చూస్తున్న కిరీటాలు, క్రీస్తుకి ఇవ్వబడిన కిరీటాలు, అవన్నీ ఎవరు పెడుతున్నారంటే పరిశుద్ధులు పెడుతున్నారు. వింటున్నారా అందరు? కానీ వీడికి మాత్రము వీడు పోపుగా మారిన తర్వాత, ఇప్పుడు ఆత్మ ఆ నికోలెట్ క్రియలు, ఆ ఆత్మ పోపుగా మారిన తర్వాత కీరిటం పెట్టబడుతుంది. వీరికి గమనిస్తే పిల్లారా, నేను ముగిస్తున్నాను, ఎందుకంటే నేను దీన్ని కంటిన్యూ చేసి రెండవ ముద్రలోకి వెళ్తాను, దీన్ని పూర్తి చేస్తాను రేపు. మీరు గమనించండి, పోపు మారిన తర్వాత వాళ్ళకి ఆ యొక్క కిరీటం పెట్టబడ్డది. వీడు మోసగాడు. అందుకే మొదటి రెండు సంఘ కాలాలు అది మోసగించు కాలం. మత్తయి 24 అధ్యాయంలో క్రీస్తు 6 ముద్రలు బోధించాడు. అవంటారు? మత్తయి 24 అధ్యాయంలో యేసుక్రీస్తు 6 ముద్రలు బోధించాడు. మొదటి ముద్ర ఏంటిదంటే మత్తయి 24 అధ్యాయము 4-5 వచనాలలో చెప్పబడ్డది. ఒకసారి చదవండి ఇక్కడ మత్తయి 24 అధ్యాయము 4-5 వచనాలు ఎవరన్నా చదవండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పుచు పలువురిని మోసపరుచుదురు. ఆమెంటారా? హల్లెలూయా. అది ఈ రెండు వచనాలే మొదటి ముద్ర, మొదటి రెండు సంఘకాలాలు. నేను నేను బోర్డు పని గీసి చూపిస్తాను. మొదటి ముద్ర, మొదటి రెండు సంఘకాలాలే ఈ మత్తయి 24 అధ్యాయంలో చెప్పబడిన 4-5 వచనాల ప్రవచనం. వింటున్నారా? ఏ సార్లని 7 ముద్రలు బోధించారు, కానీ మరణంగా ఆ మర్మం అంతా ఎక్కడ బయలుపరచబడుతుంది అంటే 7 సంఘల ద్వారా. అవునంటారా? అర్థమైంది అందరికి? ఆల్రెడీ క్రొత్తవిగా మనం చూస్తున్నది ఉన్న వాటినే, దాచబడిన వాటినే, మర్మముగా ఉన్న వాటినే దేవుడు మనకు బయలుపరుస్తాం. అర్థమైందని చెప్పండి. చాలా మంది 7 ముద్రలు అంటే కొత్త అనుకుంటారు, కానీ కాదు, అవి ఆల్రెడీ ఉన్నాయి, కానీ వాటిని దేవుడు దైవికంగా బయలుపరుస్తాం. మరి మీరు గమనిస్తే ప్రియులారా, ఇక్కడ ఇక్కడ మనం చూస్తున్నాము, మరి ఇది మోసకరము కాలం. మొదటి రెండు సంఘ కాలాలే మొదటి ముద్ర, ఇది మోసకరము కాలం. ఇది వీడి ఇప్పుడు తెల్లని గుర్రం పైన, క్రీస్తు ఎలా తెల్లని గుర్రం పైన బయలు వెళ్ళాడో అలా వీడు కూడా బయలుదేరుతున్నాడు. మరి క్రీస్తు ఎలాగైతే ఆయన తలపైన కిరీటములు ఉన్నాయో, పరిశుద్ధులు పెట్టిన కిరీటాలు, వీడు కూడా ఒక కిరీటం ఇవ్వబడ్డది. వింటున్నారా? చూడండి, నేను చేతిలో వీళ్ళు ఉంది కానీ బాగాలేవు,
ఆమేన్ ఆమేన్ వీడు మోసపరచిన ఆత్మలు క్రీస్తు విరోధమే వీడు నికాలేప క్రియలుగా ప్రారంభమై ఆ తర్వాత ఆత్మగా మారి ఆత్మ నుండి వారు బోధగా మారి వింటున్నారా బోధ నుండి వారు ఒక వ్యక్తిగా మారారు అవునంటారా ఆ వ్యక్తి పోపు అయి ఉన్నారు మరి ఆ పోపు యొక్క తల పైననే కిరీటం పెట్టబడ్డది నీకు అర్థమవుతుందా ఇప్పుడు క్రీస్తు విరోధిగా వాడు ఇప్పుడు సంఘమును మోసం చేసుకుంటా వచ్చాడు అందుకే బైబిల్ ఏమంటుందంటే వాడు జయించుకుంటూ వచ్చాడు వాడు ఎవరిని జయించాడంటే వధువుని మాత్రం కాదు ఎందుకంటే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసగించడకు వాడు ప్రయత్నం చేస్తాడు కానీ మోసపరచలేదు సంస్థలు మోసం చేస్తారు వధువుని సంస్థలు మోసపోతారు ఆ మరణం దేవుడు ఇప్పుడు వధువుగా దేవుడు మరణం పరిపరిస్తున్నాడు మరి ఇప్పుడు ఈ క్రీస్తు విరోధి మొదటి సకాలంలోనే మొదలయ్యాడా మనం చదువుదామా అంట ధర్మ విరోధమైన ఆత్మ ఇప్పటికే క్రియ చేస్తున్నదని బాబు చెప్పారా సమూహ సంకారంలో ఉండే వీడున్నా చూడండి ఈ నాలుగు ముద్రలలో మొదటి నాలుగు ముద్రలలో నాలుగు గుర్రాలు వాడు వాడుతున్నారు వింటున్నారా నాలుగు గుర్రాలను వాడు వాడుతున్నారు కేవలం మోసం చేయడానికి చూడండి కేవలం మోసం చేయడానికి మొదటి ముద్ర విప్పబడినప్పుడు వాడు తెల్లని గుర్రం మారాడు రెండో ముద్ర విప్పబడినప్పుడు ఎర్రని గుర్రం మారాడు మూడో ముద్ర విప్పబడినప్పుడు నల్లని గుర్రం మారాడు అది నాలుగో ముద్ర విప్పబడినప్పుడు వాడు పాండుర వర్ణపు గుర్రంలో వాడు వాడాడు అవునా కానీ నాలుగు గుర్రాలు వాడు మారుస్తున్న స్వారీ చేసిన వాడు మాత్రం వింటున్నారా ఈ నాలుగు గుర్రాలు వారి నాలుగు దశలకు సూచనగా ఉంది వాడు ఎలా మోసం చేసుకుంటూ వచ్చాడో ఈ ఏడు సంఘకాలంలో మనం చూడబోతున్నాం సో ముద్రలు మీకు ఇష్టమేనా వాడు ఎలా మోసం చేసుకుంటూ వచ్చాడో మనం చూడొద్దా దేవుడు మనకి మళ్ళీ బయటపరచడం వలన మనకి ఏమర్థమవుతున్నది మనం మోసపోని వారం మనం ఏ పాటలో ఉన్నాం మనం ఎంత మనట్లో ఉన్నాం మనం అంతా అందుకోసమే దేవుడు మనందరికి బలపరుస్తున్నాడు వింటున్నారా అందరూ గాడ్ బ్లెస్ యు దేవుని అందరం దీవించిన దాక ముద్రలు వంటనే చాలా పెద్ద ప్రసంగం చాలా పెద్ద ప్రసంగం తప్పదు మనకు ఇవన్నీ మనం చూసుకుంటూ రావాల్సిందే రేపు ఉదయం ప్రభుచితమైతే ఆ మొదటి ముద్రను పూర్తి చేసుకొని రెండో ముద్రలోకి వెళ్దాం కొంచెం మొదటి ముద్రనే పెద్దది ఎందుకంటే ప్రవక్త ముందు చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చి ఆ తర్వాత మొదటి ముద్రలోకి వెళ్ళాలి మనం వాటిని విడిచిపెట్టి డైరెక్ట్ గా మొదటి ముద్రలోకి వెళ్ళొచ్చు కానీ మనము వాటిని కూడా మరొకసారి ధ్యానించడం మంచిది అందుకే నేను వాటిని మరలా చెప్పుకుంటూ వచ్చాను అఫ్ కోర్స్ సంఘంలో నేను ఆగడం అని చెప్తాను ఆయా వర్తమాన పేర్లతో ఆల్రెడీ అవన్నీ బోధించేశాను కానీ మరలా ఎందుకు చెప్పాను అంటే ప్రవక్త ముద్రలో దాని గురించి చెప్పాడు అంటే మనము దాన్ని ధ్యానించుకోవాలి ఆమే మరి మీరు గమనించారా మొదటి ముద్ర తెరవ పడినప్పుడు తెల్లని గుర్ర ముద్ర వాడు స్వారం చేస్తున్నాడు వాడు ఎవరు క్రీస్తు విరోధి మరి వాడు మోసగాడు వాడు హల్లెలూయ అది మోసపరచు కాలం అది యేసు చెప్పినట్టుగా ఆ కాలంలో నా పేరట అనేకులు వచ్చేదరు మోసపరచడానికి చెప్పాడా నిజంగానే ఆ కాలమే ఆ మొదటి రెండు సంఘ కాలాలు మొదటి ముద్ర కాలంలో హల్లెలూయ ఏది ఏమైనా వన్ హార్స్ రైడర్ తల్ల గుర్రపు స్వారీ చేయవాడు ఎవరో మనకు బయపరచబడ్డాడు ఎవరు వాడు పరిశుద్ధాత్మ క్రీస్తు విరోధిగా నీకు విషయం చెప్తాను వినండి